అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గాని ఇతర పార్టీలు గాని దళితులను మోసం చేసుకుంటూ దళితులను ఎప్పటికీ ఒక ఓటు బ్యాంక్ గా మాత్రం వాడుకుంటూ వాళ్ళను ఎల్లప్పుడూ దళిద్ర రేఖల్నే పెట్టుతూ వాళ్ళని ఎప్పుడూ కూడా ముందుకు రానియకుండా దళితులు మందకృష్ణ మాదే గారు గత 30 సంవత్సరాల నుంచి ఒకే లైన్ మీద ఆయన పోరాటం చేస్తూ వర్గీకరణ కావాలి అని చెప్పి చెప్తున్న దానిని అందరూ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ గాని ఆనాడు టిఆర్ఎస్ పార్టీ గాని ఏ పార్టీ అయినా గాని ఆయనను వాడుకొని ఆయనను స్టేజ్ మీదకి ఎక్కించి మాట్లాడి ఆ వర్గీకరణ మాత్రం ఎప్పుడు చేయకుండా మాదిగల ఓట్లు మాత్రం దండుకున్న సంగతి మనందరం కూడా చూస్తాం. కానీ నిన్నటి నిన్న నరేంద్ర మోదీ గారు నేనున్న తమ్ముడు నీతో పాటు నీవు చేసే ఉద్యమంలో నేను కూడా తోడుగా ఉంటాను, నేను నీతో పాటు ఇప్పుడు నేను ఒక మెంబర్ను, తప్పకుండా వర్గీకరణ వచ్చేంత వరకు కూడా నేను కూడా మీతో పాటు పోరాడతానని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో చాలామంది కేసులు వేశారు, ఆ కేసులను కూడా ఏదైతే ఉందో నేను కూడా ఇంప్లీడ్ అవుతాను, నేను కూడా ఇంప్లీడ్ అయ్యి దాంతో పాటు పోరాడతాను, తప్పక వర్గీకరణ మీకు వచ్చే విధంగా ఏదో మేము చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన ఒక దమ్మున్న 55 ఇంచిక ఛాతీక నాయకుడు ఎవరన్నారంటే నరేంద్ర మోదీ గారు అన్న సంగతి మీ అందరు తెలియాల్సింది.